ప్రియ మిత్రులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము క్రైస్తవ సోదరులకు మాత్రమే సంతోషం కాదు, చదవబడిన వాక్య భాగంలో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము అంటూ పరలోకవాసి అయినటువంటి గబ్రియేలు దేవదూత గారు బెత్లహేము పొలములలో గొర్రెలను మేపుకొనుచున్న గొర్రెల కాపరులతో చెబుతున్నాడు. యేసు ప్రభువారి భూమి మీద జన్మించడం ఏదో ఒక వర్గానుకో, ఒక మతానుకో, ఒక కులానుకో ఆనందము కాదు, ఇది ప్రజలందరికీ కలిగేటువంటి మహాసంతోషం. యేసునాథుని జననము మానవ జాతికి ఎందుకు సంతోషం అంటే, మానవ జాతికి అవసరమైనటువంటి ప్రతి ఈవి, ప్రతి వరము, ప్రతి అక్కర యేసునాథుని జననము ద్వారానే తీరగలుగుతుంది. మానవుడి లోకంలో కోరుకునేది, సర్వసాధారణంగా అందరూ కోరుకునేది ధనం కావాలని కోరుకుంటారు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాడు అంటే, మనలను ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. ఈ మాట వినేసరికి చాలామందికి సంతోషం కలుగుతుంది. అంతేకాదండి, ఎంత ధనవంతులైనా మనశ్శాంతి, సంతోషము, ఆనందము అనేది లేకుండా జీవిస్తున్నారు. కారణం ఏంటి అంటే, దేవునితో సమాధానము లేక హృదయము నిండా నిండిన పాప భారం. పాపం అనేది మనిషికి సంతోషము, నెమ్మది లేకుండా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి తన పవిత్రమైనటువంటి రక్తమును కార్చడం ద్వారా మానవ జాతికి పాప క్షమాపణ దొరికింది. కాబట్టి ఎప్పుడైతే పాప క్షమాపణ దొరుకుతుందో, ఎప్పుడైతే హృదయంలో శుద్ధి కలుగుతుందో, ఆనాటి నుండి దేవునితో ఆ వ్యక్తికి సమాధానం కలుగుతుంది. హృదయము నిండా సమాధానం ఉన్నవాడు చెరసాల గదిలోనైనా, సంకెళ్లతో బంధింపబడి ఉన్నా ఆనంద కీర్తనలు పాడగలడు, సంతోషంతో ప్రభుని స్తుతించగలడు పౌలు శీలలలాగా. అవునండి, బాహ్యమైన పరిస్థితులు కాదు ఒక వ్యక్తికి సంతోషాన్ని ఇచ్చేది. హృదయము నిండా దేవుని సమాధానము నింపబడినప్పుడు ఆ వ్యక్తి పరలోక సంతోషంతో నింపబడతాడు. యేసునాథుని యొక్క జననము మానవాళికి సంతోషకరమైన సువర్తమానం కాదు, మహాసంతోషకరమైన సువర్తమానం. అవునండి, నువ్వు బీదరికంలో ఉన్నావా? నిన్ను ప్రపంచ కుబేరుల కంటే ఉన్నతమైన స్థితిలో పరలోకములో ఆ ఉన్నత ధననిధులు చేత నిన్ను నింపబోతున్నాడు ఆయన. మనశ్శాంతి లేక, నెమ్మది లేక కలవరంతో ఉన్నావా? నీ కలవరమంతా పటాపంచలై నెమ్మదితో, సమాధానంతో నింపేదే ఆయన జననము. నీవు ఏ నిర్ణయం తీసుకోవాలో, జీవితంలో ఎటు ప్రయాణం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నావా? అయితే ఆయన నీకు ఆలోచనకర్త. యేసునాథుడు ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం. ఏ స్థితిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, నీ స్థితి ఏదైనా, నీ సమస్య ఏదైనా, పరిష్కారము యేసుక్రీస్తు ప్రభువారే. గనుక యేసునాథుని జననము ప్రజలందరికీ కలిగే మహాసంతోషకరమైన సువర్తమానం. అటువంటి సంతోషము, నెమ్మది, ప్రశాంతత, దేవునితో సమాధానము, మనసు నిండా నెమ్మది కలిగిన వారే. సుఖంగా మీరు ఉండాలని కోరుకుంటూ మీకు నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాలు
తెలియజేస్తూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో నా యొక్క హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.